హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ మనం ఈ క్లాస్లో హైకోర్టుకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని కరెంట్ అఫైర్స్ సెక్టర్లో మనం చూసుకుంటాము రీసెంట్గా మనము స్పోర్ట్స్ మీద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకున్నాము ఈ క్లాస్లో వచ్చేసి అవార్డ్స్కి సంబంధించి చూసుకుంటాము సో ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం ఒక సీరీస్ వేలో తీసుకెళ్తూ వెళ్దాము సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి స్పోర్ట్స్ మీద ఉంది అది డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనము అవార్డ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే మన స్టేట్కి అలాగా రిలేటెడ్గా ఉన్న వాటిని అంటే వాళ్ళకి సంబంధించిన పారిశ్రామికంగా ఏమన్నా అవార్డ్స్ వచ్చినా స్కోచ్ అవార్డ్స్ వచ్చినా కానీ వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుంటాము సో డైలీ ఎంసీక్యూస్ అనేటివి హైకోర్టు ఎగ్జామ్స్ జరిగేంత వరకు కూడా మనము రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది సో కన్ఫామ్గా కరెంట్ అఫైర్స్ మీద అలాగే సబ్జెక్ట్లో ఉన్నటువంటి సింపుల్ అండ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ సిరీస్ని సర్వోన్నత ఎంసీక్యూ సిరీస్ ద్వారా మనము రిలీజ్ చేస్తూ ఉంటాము సో ఎవరైతే ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ క్లాసెస్ని ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే సడన్గా మనకి ఎగ్జాము దానికి తగ్గట్టుగా ఎటువంటి టైం లైన్ అనేది కూడా ఇవ్వకుండా సడన్గా పెట్టడం జరిగింది హెవీ సిలబస్ లెస్ టైము సో ప్రాపర్ షెడ్యూల్ అనేది కన్ఫామ్గా ఉండాలి లేకుంటే దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మనము ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము ప్రాపర్ వేలో ఇప్పటికీ ఆరు టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఆరు టెస్టుల్లో ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అవ్వడం జరిగింది సో మనతో ఎవరైతే జాయిన్ ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి హిస్టరీలో మీరు మీకు పంపించినటువంటి ప్రశ్నల సరళి దాని తర్వాత కవర్ చేయాల్సిన అంశాలు వాటన్నిటి మీద సాయంత్రము ఈవినింగ్ ఒక సెవెన్ సెవెన్ థర్టీకి ఒక క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో జాయిన్ అయిపోయారులే పేపర్స్ పంపించేసాంలే అనేది కాకుండా మీకు ఎక్కడెక్కడ లాగ్ అవుతున్నారో వాటన్నిటిని దగ్గర తీసుకొని ఒక ఫీడ్బ్యాక్ రూపంలో మీ అందరికీ ప్రొవైడ్ చేయాలనేది అమ్యూజింగ్ స్టఫ్స్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ యొక్క ముఖ్య ఉద్దేశము సో ఆల్రెడీ జాగ్రఫీ స్టార్ట్ అయింది సో ఇండియన్ హిస్టరీని జాగ్రఫీని అడ్రస్ చేస్తూ ఈవినింగ్ మనము ఒక క్లాస్ పెట్టుకున్నాము సో ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ని జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే నైన్ డబుల్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ టూ ఎయిట్కి కాల్ చేయండి సో మన క్లాస్లోకి వెళ్దాము నెక్స్ట్ ది టాప్ మోస్ట్ పాపులర్ కామెంట్స్ ఇన్ ఏల్ లా స్కూల్ లైబ్రరీన్స్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఏల్ బుక్ ఆఫ్ కొటేషన్స్ సో వాట్ వాజ్ ద ఫస్ట్ కామెంట్ దట్ గెయిన్ పాపులారిటీ దిస్ ఇయర్ అంటే ఏం లేదు ఏ లా స్కూల్ లైబ్రరీ లిస్ట్ రెండు వేల ఇరవైలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యలని ది ఏల్ బుక్ ఆఫ్ కొటేషన్స్ అనే పేరుతో చేరుస్తారంట అయితే ప్రాధాన్యత ప్రజాదరణ పొందినటువంటి లిస్ట్లో మొదటిగా వచ్చినటువంటి వ్యాఖ్య ఏది అని చెప్పి అంటున్నారు అందరికీ కూడా బాగా తెలుసు అది వేరే మాస్క్ వేరే మాస్క్ అంటే మాస్క్ని ధరించండి అని చెప్పేది పాపులర్ పదము బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా చెప్తున్నాము నెక్స్ట్ వన్ విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎన్యాక్ట్ ద పీరియడ్ ప్రొడక్ట్స్ యాక్ట్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ మంత్లీ ప్రొడక్ట్స్ టు ఉమెన్ అంటే మహిళలకి ఆ నెలసరి ఉత్పత్తులని ఇచ్చేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి దేశము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్కాట్లాండ్ 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 అనేది ఆ రకమైనటువంటి యాక్ట్ తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వన్ విచ్ ఫిల్మ్ వాజ్ రీసెంట్లీ నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్

సైన్స్ ఫౌండేషన్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫర్ వర్క్ ఆఫ్ సైంటిఫిక్ ఐటీ జైంట్ ఇన్ఫోసిస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్ర పరిశోధన రంగం కృషికి గాను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అందించేటువంటి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారం రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎవరికి అవార్డు వచ్చిందని చెప్పి ఇక్కడ ప్రశ్న ఉంది ఆన్సర్ వచ్చేసి రాజ్ రాజన్ శంకర్ నారాయణ్ రాజన్ శంకర్ నారాయణ్ ఇలాగా కొంచెం నేరవున్న బిట్స్ని అడిగేదానికి అవసరం అవకాశం ఉంది కాబట్టి అట్లా పెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ ది ఫిల్మ్ ఢిల్లీ క్రైమ్ బేస్డ్ ఆన్ ద నొటోరియస్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఇన్ ట్వంటీ 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 ట్వెల్వ్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ వాజ్ రీసెంట్లీ నామినేటెడ్ ఫర్ విచ్ అవార్డ్ సో రెండు వేల పన్నెండులో నిర్భయ సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా తెరకెక్కినటువంటి ఢిల్లీ క్రైమ్ చిత్రం ఇటీవల ఏ అవార్డుకి ఎంపికయింది అది నలభై ఎనిమిదవ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నలభై ఎనిమిదవ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంస్థలు ఇటువైపు ఇచ్చారు అటువైపున అవార్డ్స్ ఇచ్చారు వీటిని డైరెక్ట్గా మనము ఆన్సర్ తీసుకుందాము దీనికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి వన్ సో ఒకటికి డి అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వచ్చినటువంటి అవార్డు ఇంటర్నేషనల్ బాల్ ఓల్డ్ సాయిల్ డే అవార్డు దాని తర్వాత ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్ ఇండియాకి వచ్చింది అంకు అవార్డు యుఎన్సిఐటి దాని తర్వాత ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపాలజీ ఈ అంటే గ్రీన్ బ్యాగ్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది సో ఈ విధంగా మిగతా మిగతాయన్నీ కూడా మీరు చూసుకోండి డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుని సరిపోతుంది టైం వేస్ట్ లేకుండా మనకి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఈ సంవత్సరము ఈ ఎగ్జా ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఈ బిట్ని ఖచ్చితంగా చూపిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి విశిష్టత ఏంటంటే మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అయినటువంటి రంజిత్ సిన్హా దిశాలేకి ఈ అవార్డు వచ్చిందంట అంతేకాకుండా రంజిత్ సిన్హా దివాలే ఈ అవార్డుని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు గో గ్లోబల్ టీచర్ ప్రైజ్ని వర్క్ ఫౌండేషన్ మరియు యునెస్కోలు సంయుక్తంగా ప్రతి ఏడాదిని ఇస్తాయంట యునెస్కో కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది సో సరికానిది అంటే నగదు బహుమతి సరికాదండి సో మన ఆన్సర్ ఇదే ఇది మాక్సిమం ఏదో ఒక సెవెన్ క్లోర్స్ లాగా ఉన్నట్టు ఉంది అది సో మనకైతే ఈ మూడు పాయింట్స్ ఇంపార్టెంట్ యునెస్కో అండ్ వర్క్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ స్కాటిష్ ఆర్థర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ డౌగ్లాస్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫ్రిస్చేజస్ బుకర్ ఫ్రైజ్ ట్వంటీ ట్వంటీ సో నావెల్ నేమ్ చెప్తున్నారు ఏమని అడుగుతున్నారు సో మ్యాన్ బ్రుక్కర్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై ఏ ఎవరికి ఏ నవలకి వచ్చిందని చెప్పండి అడుగుతున్నారు ఇది వచ్చేసి షగ్గి బెయిన్ షగ్గి బెయిన్ షగ్గి బెయిన్ అంటే నవలకి అది రావడం జరిగింది అతను వచ్చేసి స్కాట్లాండ్ రచయిత టెగాస్కు డగాస్కు రెండు వేల ఇరవై బుకర్ ఫ్రైజ్ అటు నుంచి ఇటైనా అడగచ్చు లేదంటే ఈ నవలికి రెండు వేల ఇరవైలో ఏ దేశానికి చెందిన రచయిత అని చెప్పి స్కాట్లాండ్ పేరైనా అడగచ్చు లేదంటే రచయిత పేరు అడగచ్చు లేదంటే షగ్గి బైన్ అతనికి ఆ నవలికి ఏ అవార్డు అయినా వచ్చిందని అడగచ్చు సో మొత్తం ఇక్కడ ఐదు బిట్లు కనపడుతున్నాయి నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ సేమ్ ఇందాకట్లాగానే మనకి ఒకటి ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ వన్ సో ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ది డిక్కేడు స్టీవ్ స్మిత్ ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ డిక్కేడు రాచెల్ హిహౌడీ నెక్స్ట్ వన్ త్రీ ఐసీసీ మేల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడు విరాట్ కోహ్లీ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ ది డికేడు ఎలిస్ పెర్రీ నెక్స్ట్ వన్ ఐసీసీ ఉమెన్ ఓడిఐ టీ ట్వంటీ ప్లేయర్ రషీబ్ దాన్ సో డైరెక్ట్గా మీరు చూసుకోండి స్పోర్ట్స్కి సంబంధించి మనకి సపరేట్ సెక్టర్ అడిగారు కాబట్టి వీటి గురించి అడిగే అవకాశం ఉంది అలాగే కప్స్ ఉన్నాయి ముస్తాక్ అలీ ఇవన్నీ కూడా ఒకసారి మనం అడ్రస్ చేద్దాం తొందరలోనే అన్నిటిని కూడా మన సర్వోన్నత సిరీస్ ద్వారా తీసుకొని వద్దాము హూ ఇస్ ద ఓన్లీ ఇండియన్ టు విన్ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ ట్వంటీ ట్వంటీ అవార్డ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఏ మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఇన్కమ్ ఫర్ ఫార్మర్స్ బై బర్నింగ్ ద రిమైనింగ్ క్రాప్ ఇన్ ఏ స్పెషల్ వే అంటే మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూర్చే విధానాన్ని రూపొందించింది గాను యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ట్వంటీ ట్వంటీ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ ఎవరు చాలా ఇంట్రెస్టింగ్ బిట్టు విద్యుత్ మోహన్ ఇతని నేమ్ వచ్చేసి విద్యుత్ మోహన్ నెక్స్ట్ హూ ఇస్ ద ఓన్లీ తెలంగాణ పర్సన్ టు బి నామినేటెడ్ ద ప్రిస్టీజియస్ ఎక్స్పరిటేట్ ఇండియన్ సమోన్స్ అవార్డు అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపికైనటువంటి తెలంగాణ వ్యక్తి ఎవరు మిర్యాల మురళీధర్ మిర్యాల మురళీధర్ అంటే ఇది ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారం పరంగా చూడండి తప్పిస్తే స్టేట్ పరంగా చూడకూడదు సో ఇది స్టేట్కి సంబంధించింది కాదు నేషనల్కి సంబంధించింది జాతీయ జాతీయతకి సంబంధించింది నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ హ్యాస్ ఓన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ సిస్టమేటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్ క్రియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ అర్బన్ లవ్ లవ్లీహుడ్ మిషన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ అంటే ఎస్పిఏఆర్సి అని చెప్పేటువంటి ఒక సిస్టమేటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ అనేటువంటి అవార్డు అనమాట దీంట్లో ఫస్ట్ లైవ్లీహుడ్కి సంబంధించింది ఇది అవార్డు దక్కించుకున్నది రాష్ట్రం ఏదని చెప్పి అడుగుతున్నారు సో మ్యాక్సిమం అవార్డ్స్ అడిగారంటే అది ఖచ్చితంగా ఏపీ రిలేటెడ్ ఉంటుందని ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకంగా పెట్టుకోండి ఏది తెలియనప్పుడు సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రిసీవ్ ద ఫ్రెండ్లీ వ్యాక్సినేట్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ వ్యాక్సిన్ అలియన్స్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ అంటే భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా భారత్ నుంచి స్నేహపూర్వక వ్యాక్సిన్ బహుమతిని పొందినటువంటి తొలి దేశము సైంటిఫిక్గా నేషనల్గా ఇంటర్నేషనల్గా ఏ రకంగా అయినా సరే ఈ బిట్టు చాలా ఇంపార్టెంటు ఆన్సరు భూటాన్ భూటాన్ నెక్స్ట్ విచ్ బుక్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ట్వంటీ ట్వంటీ జేసీబీ ఫర్ లిటరేచరు సో ఈ బిట్టు రేర్గా వెళ్ళినప్పుడు ఇలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం జరిగింది మౌస్చే మౌస్చే మౌస్టే అనేది ఆ బుక్ పేరు మౌస్టే నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఇన్వెస్ట్ ప్రమోషన్ అవార్డు ట్వంటీ ట్వంటీ బై విచ్ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషను ఆ అవార్డ్ని ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది అంక్ ట్యాడ్ యునైటెడ్ నేషన్స్ సంబంధించి కామర్స్ అండ్ ట్రేడ్ దానికి సంబంధించిందండి అది నెక్స్ట్ వన్ మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇవన్నీ చూడాలి యునెస్కో యంక్ ట్యాడ్ వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ యునైటెడ్ నేషన్స్ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఈజ్ అవార్డెడ్ బై విచ్ మినిస్ట్రీ ఎవ్రీ ఇయర్ ఈ పురస్కారం పేరిట చాలామందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో అది ఏ మినిస్ట్రీ ఇస్తుంది అని చెప్పారు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటు నెక్స్ట్ విచ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎఫ్ఐ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఫిల్మ్ హెరిటేజ్ అంటే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది కదా ఇంటర్నేషనల్ దానికి ఎవరికి అన్ వచ్చింది వచ్చిందని చెప్పి డైరెక్ట్గా అక్కడ అడగడం జరిగింది అది అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది ప్రపంచ చలనచిత్రానికి సేవ చేసినందుకు గాను వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టేలర్ స్విట్ మ్యూజిక్ ఆల్బమ్ దట్ ఓన్ గ్రామీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రామీ ఆల్బమ్ దాఫ్ ఇయర్ అవార్డు గెలిచినటువంటి టేలర్ స్విఫ్ట్ యొక్క ఆల్బమ్ పేరు అడిగారు ఫోల్ కోర్ ఫోల్ కోర్ ఆన్సర్ వచ్చేసి ఫోల్ కోర్ యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ విచ్ యాక్టర్ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ రిసీవింగ్ మోస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా మన దిలీప్ కుమార్ గారు నైంటీ ప్ల నైంటీ త్రీ ఆ ఏజ్లో చనిపోవడం జరిగింది సో ఆ సందర్భంగా ఈ బిట్టు ఇప్పుడు అడగడం జరిగింది అంటే ఒక బిట్ అడిగారంటే వార్తల్లో అది ఖచ్చితంగా ఉంటేనే అడుగుతారు మ్యాక్సిమమ్ ఏపీ కానీ ఏదైనా పిఎస్సి కానీ సో దిలీప్ కుమార్ మన ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ విచ్ మినిస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నేషనల్ లాజిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డు లాంచ్డ్ రీసెంట్లీ ఇటీవల ప్రారంభించినటువంటి నేషనల్ లాజిస్టిక్ ఎక్సలెన్స్ అవార్డు ఏ మంత్రిత్వ శాఖతో అసోసియేటెడ్గా ఉంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సో ఎస్ ఆఫ్ అయితే మనకి ఒక ట్వంటీ ఎంసీక్యూస్ తీసుకోవడం జరిగింది రిమైనింగ్ క్లాసెస్ ఆఫ్టర్నూను ఆ టైంలో అప్లోడ్ చేస్తాము అద మిస్లేనియస్గా తీసుకుందాము అవార్డ్స్ అవన్నీ కలుపుకొని ఇట్లా అవార్డ్స్ స్పోర్ట్స్ అని కాకుండా అలా కొని చూద్దాం ఇలా కొని చూద్దాము సో టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్ వన్ టెలిగ్రామ్ గ్రూపులో విత్ కీ పెట్టడం జరిగింది సో మీరు అందరూ కూడా కింద లింక్ ద్వారా జాయిన్ అవ్వండి లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి అమ్యూజింగ్ స్టఫ్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే కనపడుతుంది అక్కడే మనం పోస్ట్ చేస్తున్నాము దాంతోపాటుగా ఎవ్రీడే ఏపీకి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం మీ ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయాల్సిన ఏకైక పని కీప్ రీడింగ్ మీరు చదువుతూనే ఉండండి కుదిరినప్పుడు మనము అప్లోడ్ చేసేటువంటి ఇంతకుముందు గ్రూప్ టూ పర్పస్ మీద చేసినటువంటి ఎంసీక్యూస్ని ఒకసారి లుక్ చేయండి ఎందుకంటే పేపర్ కానీ లిటిల్ బిట్ టఫ్ కానీ వెళ్ళిందంటే గ్రూప్ టూ రేంజ్కి వెళ్ళిందంటే వాటిని కూడా ఒకసారి మీరు స్టడీ చేసినట్టుగా ఉంటుంది సో జాయిన్ అవర్ అంబ్యూన్స్ టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ థ్యాంక్ యూ